हाय फ्रेंड्स नमस्ते वेलकम टू एम अकाडमी दिस योर शिवा मन रामायण बालकांड पार्ट टू वीडियो मे मुझे तस्कना लास्ट वीडियो पार्ट वन इट वाज नॉट वेरी क्लियर एंदुकंटे देयर वाज टेक्निकल इश्यूज कैमरा पनि चेयट्लेदु क्लारिटी लेदु अंदुके आ वीडियो अंता नाकु नच्चलेदु चाला मंदिकि नच्चलेदु अनुकुंटानु बट द कंटेंट वाज अबाउट राम सो मन लाइफ लो एंटे एदैना ओक विषयं క్లారిటీగా తెలియకపోతే క్లారిటీగా కనిపించకపోతే క్లారిటీ అనిపించకపోతే మనకు నచ్చదనే ఒక లెసన్ కూడా నేర్చుకోవచ్చు సో టుడే ఐ థింక్ మై కెమెరా ఇస్ ఆల్ రైట్ ఓకే సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఇందాక లాస్ట్ పార్ట్ రామాయణ ఫస్ట్ పార్ట్లో బాలకాండ స్టార్ట్ చేసాం దాంట్లో వి స్పోక్ అబౌట్ అశ్వమేధ యాగ పుత్ర కామేష్టి యాగ అండ్ దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఓకే అండ్ ఫోర్ సన్స్కి అని పేరు ఎలా పెట్టారు ఏ మర్తంలో పెట్టారని వి హ్యాడ్ ఏ ఎన్లైటనింగ్ లిటిల్ బిట్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఇస్ ఫ్రమ్ వాల్మీకి రామాయణం ఈరోజు మనం నెక్స్ట్ ఘట్టం ఓకే రాముడి లైఫ్ని టర్నింగ్ పాయింట్ అలాగే ఒక ఫాదర్ యొక్క లాస్ట్ టైం ఒక ఫాదర్ యొక్క కాతృత పిల్లలు కావాలనే కాతృత చూసాం ఓకే ఈసారి ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు సీ ఏ ఫాదర్ యొక్క పొజిషనిస్ బిడ్డ మీద ఉన్న ప్రేమని చూడబోతున్నాం ద గ్రేటెస్ట్ లవింగ్ ఫాదర్ ఎనీ పేరెంట్ వుడ్ లవ్ టు హ్యావ్ ఎనీ చైల్డ్ వుడ్ లవ్ టు హ్యావ్ ఈజ్ దశరథ అనొచ్చు సో అటువంటి ఒక సన్నివేశం ఈరోజు మాట్లాడుతున్నాం ఈరోజు రామాయణం బాలకాండ పార్ట్ టూ వీడియోలో యూ కెన్ సీ అబ్జర్వ్ టూ టు త్రీ థింగ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గురు అండ్ ఒబీడియన్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ లవ్ అండ్ పొజిషనిస్ ఆఫ్ ఎ టీచర్ సో లెట్స్ బిగిన్ ద షో ఇందాక నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫైవ్ ఇయర్స్ తర్వాత వశిష్ఠ మహాముని దగ్గర రామ లక్ష్మణ భరత శత్రుఘ్న దిల్ బి లర్నింగ్ యూనో గురుకులంలో విద్యార్జన విద్య నేర్చుకుంటుంటారు ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ అంటే ఏంటి ఫోర్ బ్రదర్స్లో లక్ష్మణుడు ఎప్పుడు రాముడినే ఫాలో అవుతుంటాడు శత్రుఘ్నుడు ఎప్పుడు భరతనే ఫాలో అవుతుంటాడు లక్ష్మణుడికి రాముడే దేవుడు అలాగే శత్రుఘ్నుడికి భరతే దేవుడు అలాగే భరతుడికి రాముడే దేవుడు అంత చిన్న ఏజ్లో కూడా ఆ నాలుగురు అన్నతమ్ములు పెద్దవాళ్ళు వాళ్ళ ఎల్డర్ బ్రదర్స్ని అంత ప్రేమగా అంత భక్తితో దేవుడిని చూసేవాళ్ళు అంట వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ ఇఫ్ వి సీ సమ్ ఫోర్ బ్రదర్స్ అరౌండ్ అస్ లైక్ దాట్ హౌ హ్యాపీ ఇట్ విల్ బి దట్స్ ద బ్యూటీ ఆఫ్ రామాయణం మనందరూ దాంట్లో జీవించడానికి ట్రై చేద్దాం ఓకే సో నా వశిష్ఠముని మహాముని దగ్గర వాళ్ళు విద్య నేర్చుకుంటుంటే ఒకరోజు ఈ సభ అంటాం కదా ఓకే దశరథుడు సభ రాజ్యసభలో అందరూ కూర్చుని ఉంటే ఒక మహాముని వస్తారు ఆ మహాముని పేరు విశ్వామిత్ర విశ్వామిత్ర మహాముని అంటే చాలా గొప్ప పేరండి ఆయనకి కోపం చాలా ఎక్కువ అని విని ఉంటాం ఆయన చాలా వెరీ పవర్ఫుల్ ముని అంటాం ఆయన బ్రహ్మర్షి అయ్యడానికి పోయి బ్రహ్మర్షి అవ్వకుండా రాజర్షి కూడా అయ్యారంట కొన్ని కథలు చెప్తారు బికాస్ ఆఫ్ సమ్ మేనక ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇట్ ఈస్ ఆల్ దేర్ ఓకే ఈజ్ ఎ బిగ్ హిస్టారిక్ ఈజ్ ఎ బిగ్ రోల్ ఇట్ ప్లే ఇన్ ఇండియన్ మైథాలజికల్ స్టోరీస్ అనమాట సో అలాంటి విశ్వామిత్రుడు హీ వాజ్ వెరీ పవర్ఫుల్ హీ హ్యాడ్ ఆల్ ద పవర్స్ ఆన్ అర్త్ అని చెప్తారు బీయింగ్ ఎ గ్రేటెస్ట్ సెయింట్ హీ కమ్స్ టు ద కోర్ట్ ఆఫ్ దశరథ దశరథ వాళ్ళు ఆ స్థానానికి వచ్చి కూర్చుంటారంట గురువర్య నమస్తే ఏం కావాలి చెప్పండి మీకోసం ఏదైనా సహాయం చేస్తాం దట్ వాస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద యూనో ఇండియన్ మైథాలజీ స్టోరీస్లో ఎంత పెద్ద రాజుడైనా ఒక గురువుకి ఉన్న విలువ అంత ఇచ్చేవాడు అనమాట సో ఏం కావాలి చెప్పండి నేను మీ సేవక ఒక రాజ్యానికి ఒక రాజుడు ఒక గురువుకి నేను మీ సేవక ఏం కావాలి చెప్పండి అంటే ఆయన చెప్తాడంట అయ్యా దశరథుడా నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను ఏంటి ఇది మహామునులకి మరి యాగమే చేయటంటే యాగం అనేది చాలా ఒక గొప్ప విషయం అది మనకు తెలియదు వి డూ లాట్ ఆఫ్ పూజాస్ హోమం అవన్నీ చేస్తాం కదా ది ఆల్ గివ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఇట్ కీప్స్ ద ఎంటైర్ హ్యూమానిటీ ఇంటాక్ట్ ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు వచ్చినా నా నమ్మకం మనందరూ బాగున్నాం కొద్దిగా ఏదో ఒకటి జీవితం జరుగుతుంది అంటే అప్పుడప్పుడు సామాన్యం వర్షాకాలం అవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడో ఏదో యోగిలో పూజారిలో మీన్స్ పూజలు చేయటం వల్ల ఆ వైబ్రేషన్స్ వల్లే అనుకుంటాను ఓకే యా బీయింగ్ ఎడ్యుకేషనిస్ట్ ఐ మే నాట్
గెట్ ఇట్ ఆర్థడాక్స్ బిలీఫ్, మూఢ నమ్మకం అంటారు కదా, నాకు మూఢ నమ్మకం లేదు, నమ్మకం అయితే ఉంది. అటువంటి ఒక యాగం చేయాలని ఉన్నాను, కానీ అక్కడ నాకు కొంతమంది నా రాక్షసులు ఉన్నారు. ఒక ఫారెస్ట్లో మారీచ సుబాహు అని కొంతమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నాకు ఒక రత్నం కావాలి అంటాడు. ఒక రత్నమా? దశరథ గెట్స్ ఎక్సైటెడ్. ఏంటి ఇలాంటి పెద్ద గురు వచ్చి ఒక రత్నం కోసం అడుగుతున్నారు, మన దగ్గర ఎన్నో రత్నాలు ఉన్నాయి కదా, ఒకటే ఒకటే మనం అడుగుతున్నారు అని వాడికి ఒక డౌట్ వచ్చాడంట. మంత్రి గురు అని అడుగుతారంట, ఏంటి ఇది గురుగారు ఒకే ఒక రత్నం అడుగుతున్నారంటే గురుగారు అమ్మ చెప్తారంట, ఏం చేయాలి, ఏ రత్నం, ఒక రత్నం అంటున్నారా, ఏ రత్నం అని దశరథుడు గురుగారిని అడిగారంట. నాకు ఒక జీవరత్నం కావాలి అన్నారు. జీవరత్నం? మంత్రివర్య రండి ఇక్కడ, మన ఆస్థానంలో జీవరత్నం ఎక్కడుంది, వెంటనే గురుగురికి ఇచ్చేయమండి అని చెప్పారు. రాజులు అలాగే ఆజ్ఞాపిస్తారు. జీవరత్నం అలాంటి నేను ఎప్పుడు దాకా వినలేదు మహారాజా, మనతో చాలా రత్నాలు ఉన్నాయి కానీ జీవరత్నం అంటే ఏంటి అని అర్థం కావట్లేదు గురువర్య, మీరే చెప్పాలి అంటే విశ్వామిత్రుడు చెప్తారు, జీవరత్నం అంటే రఘుకుల సోమ, అరికుల భీమ అని చాలా పెద్ద నీలమిక శ్యామ, ఓకే చాలా పేర్లు ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ అడ్జెక్టివ్స్ టు ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ కాల్డ్ రామ. అటువంటి రామ అనే జీవరత్నం నాకు కావాలి, నాతో ఫారెస్ట్కి పంపించు అంటారు. వెంటనే బీయింగ్ ఎ పాజిటివ్ ఫాదర్ విత్ లాట్ ఆఫ్ లవ్, దశరథుడు ఏం చేస్తాడు, ఓ అంటారు, సారీ ఇంకో రియాక్షన్ ఇద్దాం, హా అంటారు. ఇప్పుడు హా అనే ఆలోచనలో రెండు రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరికైనా లాటరీ టికెట్ వచ్చింది, ఎక్కడో ఒక 5 లాక్స్ రోడ్లో దొరికింది, ఒక 10,000 రోడ్లో దొరికింది, లేకపోతే ప్రమోషన్ దొరికింది అని వేరే వాళ్ళకు తెలిసిందనుకోండి, వాడు మిమ్మల్ని అడుగుతారు, ఏంట్రా నీకు ప్రమోషన్ దొరికిందా, నీకు లాటరీ టికెట్ ఉంటుందా, నీకు డబ్బు దొరికింది, హా అంటావు. అదే నీ బ్యాంకులో నుంచి 10,000 పోయిందిరా, నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఏదో కంపెనీ మూసేసిందిరా అని చెప్పి హా అంటారు. సేమ్ హా అని రెండు రకాలుగా మనం మాట్లాడుకున్నట్టు దశరథ మహారాజుడు కూడా హా అని ఒక షాప్లో చెప్తాడు, రాముడిని నేను పంపించాలా, నా రాముడిని నేను పంపించాలా అంట. అవును నీ రాముడిని నువ్వు పంపించాలి, ఓకే వాడు గొప్ప పనికి వెళ్తున్నాడు, అంటే అలాంటి వాడిని ఇప్పుడు నేను పంపించలేకపోతున్నాను, నేను నా వైఫ్ని అడగాలి, కౌసల్య కదా మదర్, ఎందుకంటే ఆ విశ్వామిత్ర గురుజీ గురించి మనందరూ పోయిన ఉంటాం, ఈయనకు తెలుసు మహాన్ యోగి అన్నమాట. సో ఆ మహాయోగి అడిగిన దానికి నో అనడానికి ధైర్యం లేక దశరథుడు ఏం చేస్తాడు, కౌసల్య వైపు చూపిస్తాడు, నేను రాముడి మదర్ కౌసల్యని అడగాలి. కొన్నిసార్లు మనం ఎవరికైనా ఎక్స్క్యూజ్ చెప్పాలంటే చెప్తాం కదా, సో అలాగే కౌసల్యని పిలిచి, కౌసల్య గురువర్య మా రాముడిని ఫారెస్ట్కి తీసుకెళ్ళాలంటాడంట, అక్కడ చాలా చాలా రాక్షసులు ఉంటారంట, చాలా చాలా క్రూర మృగాలు ఉంటాయంట, చాలా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లాగా మనుషుల్ని తినేస్తారంట, అటువంటి అడవికి మన రాముడిని తీసుకెళ్లాలంటున్నారు నువ్వేమంటావు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మనకు చాలా సార్లు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గురువర్యతో అడవికి పంపించాలంటే చెప్తుంటే చాలు, కానీ ఈయనకి ఇష్టం లేదు కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, భయపెడతారు. మనకు ఉంది చాలామంది ఏదైనా కొత్తగా పనిచేసేప్పుడు, కొత్త ఆలోచనలు చేసేప్పుడు, కొత్త విషయం చేసేప్పుడు మనకు చాలామంది ఇటువంటి విషయాలు చాలా చెప్తారు. అప్పుడు ఆ అమ్మ కౌసల్యది, ఇప్పుడు అంత గొప్ప క్యారెక్టర్ రాముడు, అటువంటి రాముడిని తన ఊంలో పెట్టుకొని జన్మమిచ్చిందంటే ఆ మహాత్ములు ఇంకెంత ఏమో పెద్ద మనసు ఉంటారు. ఆవిడ ఒకే మాట ఏంటంట, ఇంత పెద్ద గురువు ఉన్నప్పుడు ఆయన సమక్షంలో ఉన్నప్పుడు నా రాముడికి ఏం భయం, పంపిస్తాను, నాకేం ప్రాబ్లం, దశరథుడు నీకేం అర్థం కాదు లోపలికి వెళ్ళు అన్నారంట. జస్ట్ గివింగ్ సమ్ యూనో మసాలా టు ద స్టోరీ అనమాట, నీకు ఆడవాళ్ళు ఇంత మాట్లాడకూడదు వెళ్ళు అంట, ఎందుకంటే ఈయనకి ఇష్టం లేదు. దశరథ డిడ్ నాట్ వాంట్ టు సెండ్ రామ బికాస్ హీ లవ్డ్ హిమ్ సో మచ్, బికాస్ ఎవ్రీ ఫాదర్ లవ్స్ దేర్ చిల్డ్రన్, అది రికగ్నైజ్ చేయటమే వచ్చి కొద్దిగా లేట్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, ఇప్పుడు కౌసల్య ఓకే అంది కదా పంపించు అన్నారంట ఎవరు విశ్వమిత్ర గురువర్య, అదేం సరే కానీ ఇంకో ప్రాబ్లం ఉంది, ఏంటి, రాముడు నేను అడగాలి అంట, మళ్ళీ ఎక్స్క్యూజ్, ఈస్ ట్రైన్ టు గివ్ వన్ మోర్ ఎక్స్క్యూజ్, సరే అని ఒక నవ్వుతో విశ్వామిత్ర గురుగారు సరే రాముడిని అడగొచ్చు, రాముడిని పిలిచి, రామా నిన్ను విశ్వామిత్ర గురుగారు అడవికి తీసుకెళ్లాలంటున్నారంట, ఆ
అక్కడ చాలా ఎండ ఉంటుందంట, ముళ్ళులు ఉంటాయంట, క్రూర జంతువులు ఉంటాయంట, 15 రోజులకు ఒకసారి నీళ్లు దొరుకుతాయంట. ఈస్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫారెస్ట్. మనం ఫారెస్ట్ చాలా మంది ఫారెస్ట్ అంటే నేచర్ బ్యూటీ సినిమాలో చూసి బాగుంటుంది అనుకుంటాం. రియల్గా ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి మనకు తెలుసు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ దేర్. అండ్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్ ఫర్ ఎ వైల్. వాటర్ ఫెసిలిటీ అవన్నీ చాలా కష్టం. డీప్ ఫారెస్ట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ ఫారెస్ట్ లైక్ రిసార్ట్. ఆ ఫారెస్ట్ను ఆలోచనని ఒకసారి ఊహించుకొని చూడండి. సినిమాలు చూపించినట్టు అక్కడెక్కడో వాటర్ వస్తుంటాయి, ఫిష్ ఉంటాయి, ఒక స్టిక్ తీసుకొని ఫిష్ని ఇలా తీసి ఈ రోజు ఏం చేస్తారు, ఫిష్ బేక్ చేసుకొని తినేస్తారు. అంత ఈజీ కాదండి. కొన్ని ఫారెస్ట్లో వాటర్ ఉండవు, చాలా డేంజరస్గా ఉంటాయి. యానిమల్స్ దే డోంట్ వాంట్ గెట్ డిస్టర్బ్. అటువంటి చాలా ఇప్పుడైతే ఫారెస్ట్లో కొన్ని యానిమల్స్ లేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ త్రేతాయుగ అంటే ఇట్ వాస్ వెరీ వెరీ థిక్ ఫారెస్ట్ విచ్ యూ వాస్ టాకింగ్ అబౌట్. సో అటువంటి ఫారెస్ట్కి నిన్ను తీసుకెళ్తారంట. ఏమంటావు రామ అంటే రాముడు అంటాడంట. మహాన్ గురువర్యమే, నాకు గురువులే దైవం, ఆ గురువులు మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ, నేను నా గురువుతో ఉంటే నా తల్లి ఒడిలో ఉంటుంది ఉన్నట్టు ఉంటుంది అన్నాడంట రాముడు. లుక్ అట్ వాల్మీకి, హౌ హి హస్ గివెన్ ద మెసేజ్ టు ద సొసైటీ. వెదర్ రామ వాస్ దేర్ ఆర్ రామ వాస్ నాట్ దేర్, దట్ ఈస్ అ డిబేటబుల్ క్వశ్చన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీబడీస్ పర్సెప్షన్. బట్ ఐ ట్రూ రియలీ బిలీవ్ దాట్ అటువంటి క్యారెక్టర్ ఉన్నంత వల్లే తరతరాలుగా చాలామంది స్టూడెంట్స్, చాలామంది పేరెంట్స్, చాలామంది గురువులు ఇంకా అటువంటి యూనో క్యారెక్టర్ని ఫాలో చేసుకుని వస్తుంటారు. లేకపోయినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి రోడ్ మ్యాప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు లివ్ లైక్ దాట్. సో అటువంటి గురువు వెళ్ళడానికి నాకేమి ఇబ్బంది లేదు అన్నాడంట. తర్వాత గురువరి అడిగారంట, సరే ఇంకేంటి, వాళ్ళిద్దరూ ఓకే అన్నారు కదా, ఇంకేంటి పంపించమన్నారంట. దశరథుడు అడుగు చెప్తారంట, గురువర్యా రాముడిని వదిలేసి నేను ఒక్కరోజు ఒక్క క్షణం కూడా ఉండలేను, రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా ప్రాణపక్షి కూడా వెళ్ళిపోయింది, నేను చచ్చిపోతాను, నేను ఉండలేను అని చెప్తారంట. అప్పుడు విశ్వామిత్రులకి కోపం వచ్చిందంట, హే మూర్ఖ దశరథుడా, నేను ఆ రాక్షసులను కావాలంటే ఒక్క కంటి చూపుతూ వాడిని భస్మం చేయగలుగుతాను, వాళ్ళందరినీ సర్వనాశం చేయగలుగుతాను, అంత కెపాసిటీ నాకుంది. కానీ యజ్ఞం చేసేప్పుడు నేను కోపం రాకూడదు, ఇంకొకరికి ప్రాబ్లం రాకూడదు అని మీకు కొడుకుని నేను పంపించమంటున్నాను. అయినా వాడు పుట్టిందే పెద్ద లోక కళ్యాణం కోసం, ఏదో సాధించాలని పుట్టిన ఒక రాముణ్ణి నువ్వు నీ ఆస్థానంలో పెట్టుకొని వాడిని బంధిస్తావంటే నీలాంటి ఒక మూర్ఖుడు నేను ఎక్కడూ చూడలేదు. అలాగైతే నీకు ఇష్టం లేకపోతే నీ రాముణ్ణి నీ ఇంట్లోనే పెట్టుకో, నాకు అవసరం లేదు. కానీ వాడు పుట్టింది మాత్రం ఓ మహత్ కార్యం సాధించడానికి అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకో అని చెప్పి కోపంతో లెగిసి బయలుదేరిపోయాడంట. ఇదన్నీ చూస్తున్న వశిష్ఠ గురువులు, ఆస్థాన గురువులు సర్రనొచ్చి దశరథుడి ముందు నించున్నారంట. అయ్యా మహారాజా, ఎందుకు ఇలాంటి పుత్ర వాత్సల్యంతో అంధుడవుతున్నావు, అవ్వద్దు, బ్లైండ్ అవ్వద్దు, గుడ్డివాడవుతున్నావు, బ్లైండ్ అవ్వద్దు, ఎందుకంటే ఆయన ఒక గొప్ప మహర్షి, మహాగురువర్య, ఆయన ఎన్నో తపస్సులు చేసి ఎన్ని యోగాలు చేసి గాడ్ శివా నుంచి చాలా అస్త్రాలు తెచ్చుకున్నాడు, ఆయనకున్న పవర్లో భూమి మీద ఉన్న ప్రతి దుష్టశక్తిని ఒకేసారి సర్వనాశం చేసే కెపాసిటీ ఉంది, అయినా ఆయన వచ్చి నీ కొడుకును పిలుస్తున్నాడంటే పరోపకారం ఉన్న ఒక ఆలోచనలతోనే వస్తున్నారు. ఈ మీ కొడుకుకైతే ఏం కాదని నమ్మకం నాకుంది, కానీ వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తే వీడి యొక్క కీర్తి ప్రపంచానందరూ తెలుసుకుంటారు, ఇది నీ రాముడికి మంచిది, నీకు మంచిది, ఇలాంటి అవకాశం కోల్పోమాకొని వశిష్ఠుడు చెప్తారంట. చెప్పిన వెంటనే వీడు బయలుదేరతాడంత రన్నింగ్ రన్నింగ్ వెళ్ళి వాళ్ళ కాలు మీద క్షమాపణ పడిగి రాముడిని పంపించని వశిష్ఠుడు చెప్తారంట. చెప్తే వీడు దరదరా నేర్పోతుంట, అరమన నుంచి బయటకు కాలు పెట్టే సమయంలో వాళ్ళ కాలు పట్టుకుంటాడంట. విశ్వామిత్ర గురువర్యా నన్ను క్షమించండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా అర్థం చేసుకున్నాను, ఏం తప్పుగా అర్థం చేసుకున్నాం, మీరేం అడిగారు, మన మాట ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే మీరు వెళ్ళిపోయారు అంటారు. పూర్తి కాలేదు, ఎలా పూర్తి కాలేదు, మీరేం అడిగారు చూడండి, ఎస్కేప్ అవుతున్నాడు ఇక్కడ దశరథ, చేసిన తప్పుని ఎలా కవర్ చేసుకుంటారంటాం కదా, అటువంటి ఒక సిచ్యువేషన్ అనమాట. ఏమడిగారు, రాముడిని పంపించాను, నేనేమన్నా కుదరదు అందుకే వెళ్ళిపోతున్నాను అన్నారట. మీరు రాముడిని అడిగారు, నేను కుదరదు అన్నాను, ఇంకా సగం వాక్యం నాకు అక్కడే ఉంది, రాముడిని మాత్రమే పంపించడానికి కుదరదు, వాడితో పాటు లక్ష్మణ అని ఒకడున్నాడు,
వాడు ఎప్పటికీ అన్నను వదిలేసి ఉండలేడు. వాడిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, రామ లక్ష్మణ ఇద్దరిని తీసుకెళ్ళి మీ కార్యంని విజయంగా చేసుకొని రండి అని చెప్పారంట. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తారంట, సరే ఏమి టెన్షన్ తీసుకోవద్దు, నీ రాముడిని తీసుకెళ్ళి నా పరిపూర్తి అయ్యాక కళ్యాణ రాముడుగా నీ దగ్గర తీసుకొచ్చి వదులుతాను అని చెప్పి ఆ మహాయోగి ఆ టీనేజ్లో ఉన్న ఆ ఇద్దరి రామ లక్ష్మణ్ తీసుకుని ది స్టార్ట్ ద జర్నీ టు ద ఫారెస్ట్ ఫర్ అ బిగ్గెస్ట్ హిస్టరీ మేకింగ్ థింగ్. అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి ఆపర్చునిటీస్ మన చుట్టూ ఉన్న పిల్లలు కూడా రావచ్చు. వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, డోంట్ మిస్ ఇట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆన్ రామాయణం. అంత నాకు తెలిసినట్టు నా స్టైల్లో నేను చెప్తున్నాను. ఏమైనా ఎక్కడైనా పొరపాటు జరుగుంటే ప్లీజ్ క్షమించండి తెలిసిన వాళ్ళు అని చెప్తూ ఐఎమ్ ఎండింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వీడియో టుడే. సీ యూ అగైన్ టుమారో విత్ పార్ట్ 3 వీడియో ఆఫ్ బాలకాండ రామాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్, లైక్ ద వీడియో, కమెంట్ టు ద వీడియో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్, ఇఫ్ యూ డిస్లైక్ ఆల్సో ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ ఇట్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర.